हेलो ऑल वेलकम टू एंडीज़ किचन मनम एंडीज़ किचन लो टेस्टी मरियु डिफरेंट गा गुड्डु पुलुसु एला तयार चेयालो चूसेद्दाम। इदी चपाती लोनु राइस लोनु चाला टेस्टी गा उंटुंदंडी। मुंदुगा तयारी विधानम चूसेद्दाम। मुंदुगा ओक मिक्सी जार मसाला दिनुसुलु ओ चिन्न साइज रेंडु टमाटोलु वेसी मनमु ब्लेंड चेसी पक्कन पेट्टेट्टे। इप्पुडु ओ बांडी पेट्टेसुकोनी अंदुलो आयिल पोसेसुकोंडि। ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక చిన్న ముక్క బిర్యానీ ఆకు వేసేసండి. అలాగే ఉల్లిపాయ మీడియం సైజులో కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ సరిపోతుందండి. ఇవి లైట్గా అలా ఫ్రై అయ్యాక ఇందులో పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి చీలికలు వేసేసుకోండి. ఇవి లైట్గా కలిపేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఓ టమాటోని మీడియం సైజుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. అలాగే ఇందులో ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసేసుకోండి. ఇవన్నిటిని కలుపుతూ బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఓ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అందులోనే ఓ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసుకోండి. ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిపేసుకోండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసేయండి. వేసి ఓ 2 మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి. ఇలా ఓ 2 మినిట్స్ కుక్ అయ్యాక దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసేసుకొని ఇందులో వేసేసుకోండి. ఇలా నెమ్మదిగా దగ్గర నుంచి ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఇలాగే ఉన్న ఎగ్స్ అన్నిటిని కొద్దిగా దూరం దూరంగా ఇలా నిదానంగా వేసేసుకోండి. స్టవ్ మాత్రం సిమ్లో ఉన్న మీడియం ఫ్లేమ్లో ఖచ్చితంగా పెట్టేసుకోండి. ఎక్కువగా బాయిల్ అవుతుంటే ఎగ్స్ ఒక పక్క సరిగ్గా కూర్చోండి. ఫ్లేమ్ చాలా తక్కువలో పెట్టేసుకొని ఇవన్నీ వేసేసుకోండి. ఇప్పటి నుంచి దీన్ని మ్యాక్సిమం సిమ్లోనే వండుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 3 to 4 మినిట్స్ దీన్ని సిమ్లోనే కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు వన్ సైడ్ కుక్ అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని రెండో వైపుగా అన్నిటినీ నిదానంగా తిప్పేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా నిదానంగా చెదిరిపోకుండా తిప్పేసుకోండి. ఇలా అన్నిటిని నిదానంగా తిప్పేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకో వైపు కూడా ఓ 2 మినిట్స్ ఇలా కుక్ చేసేసుకోండి. ఫైనల్గా దీని మీద కొత్తిమీర చల్లేసుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన డిఫరెంట్గా గుడ్డు పులుసు ఇలా చాలా బాగుంటుందండి. ఇది చపాతీలో కానీ రోటీలో కానీ అన్నంలో కూడా మంచి కాంబినేషన్ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎప్పుడు చేసే గుడ్డు పులుసులా కాకుండా ఇలా కూడా ట్రై చేసుకోండి.
నాకైతే చపాతీలో చాలా ఇష్టం అండి, బాగా తినేస్తాను. రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.